టీడీపీలో నెంబర్ 2 ఆయన ఇప్పుడు ఆయన సీటుకే ఎసర పడుతుందా అవును అని అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు ఇంతకి ఆయన ఎవరు ఆయనకు చెక్ పెట్టే నేత ఎవరు విజయనగరం జిల్లా రాజకీయాల్లో జరుగుతున్న మార్పులపై స్పెషల్ స్టోరీ టీడీపీలోను మార్పులు చేర్పులు విజయనగరం ఎంపీగా గంటా శ్రీనివాసరావు మరి అశోక్ గజపతిరాజు పరిస్థితి ఏంటి एपी पॉलिटिक्स लो मार्पुलु चेर्पुलु बागा कनिपिस्तुन्नाई सर्वे रिपोर्ट्स प्रकारं इप्पटिके जगन एमएलएल्नी मारुस्तुन्नारु एन्निकल टाइम की मरिकొంతమందిని मार्चिना आश्चर्यपोनक्कर्लेदु ताजागा इदे सूत्रानी फालो अवुतोंदी तेलुगुदेशं पार्टी अंदुलो भागंगाने विशाख नार्थ एमएलएगा उन्न गंटा श्रीनिवासराव विजयनगरं एंपीगा पोटी चेस्तारने कोत्त चर्च मोदलैंदी गंटा विजयनगरं रावडमेंटी अने डौट्स उन्न इदि निजमे अंटुन्नारु अतनि दग्गर सन्निहितुलु అశోక్ గజపతిరాజుకు వయసు అయిపోవడం పెద్దగా యాక్టివగా లేరనే అభిప్రాయం తెలుగు తమ్ముళ్ళే వ్యక్తం చేస్తున్నారు అయితే దీని వెనక మరో కారణం ఉందనే ప్రచారం జరుగుతోంది అశోక్ గజపతికి వ్యతిరేకంగా కాపు నేతలు సమయం కోసం ఎదురు చూస్తున్నారా కాపు సామాజిక వర్గ నేతలు కొద్ది నెలల నుంచి అశోక్ ప్రాబల్యం తగ్గించేందుకు ట్రై చేస్తున్నట్టు ఆయన వర్గీయులే గుసగుసలాడుకుంటున్నారు ముఖ్యంగా మినీ మహానాడు సమయంలో సాక్షాత్తు కాపు నేత కళా వెంకటరావుకి అశోక్ కు మధ్య విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది అందుకే కాపు నాయకులు అశోక్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చర్చ నడుస్తోంది అంతేకాకుండా అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజుకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారన్న టాక్ రావడం కూడా పార్టీలోని కొందరికి నచ్చడం లేదని సమాచారం కనీసం పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా కార్యకర్తలకు అందుబాటులో ఉండకుండా ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారనే వాదన మొదలైనట్టు తెలుస్తోంది ఓడిన వారికి టికెట్లు ఎలా ఇస్తారు అసంతృప్తులతో కలిసి మేసాల గీత 2019 ఎన్నికల్లో ఎంపీగా అశోక్ గజపతిరాజు ఎమ్మెల్యేగా అదితి ఇద్దరూ ఓడినా మళ్ళీ వారికే టికెట్లు ఇస్తారా అనే వ్యతిరేకత కూడా కొందరిలో ఉంది ఈ విషయంలో 2019లో సిట్టింగ్గా ఉండి కూడా టికెట్ రాక భంగపడ్డ టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కూడా విజయనగరం నియోజకవర్గ అసంతృప్త నాయకులకి ఆశ్రయమిస్తున్నారని ప్రచారం ఉంది అంతేకాదు స్కిల్ కేసులో చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో గీత వైసీపీకి వ్యతిరేకంగా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం నిర్వహించారు ఆ కార్యక్రమాలకు బంగ్లా నాయకులు కూడా హాజరైనప్పటికీ తప్పక వచ్చారనే టాక్ వినిపిస్తోంది మరోవైపు అశోక్ గాని ఆయన కుమార్తె విజయనగరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ కూడా కనీసం ఒక్కటంటే ఒక పార్టీ ఈవెంట్ ను కూడా నిర్వహించకపోవడం వ్యతిరేక వర్గీయులకు ఆయుధంగా మారింది అయితే అశోక్ గజపతిరాజుకు చెక్ పెట్టేందుకు ఇదే అదనుగా అక్కడి తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారట అందుకే గంటా శ్రీనివాసరావు పేరు తెరపైకి వచ్చిందని తెలుస్తోంది ఒకవేళ గంటా నిజంగానే విజయనగరంలో పోటీ చేస్తే కొంత అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే విజయనగరంలో కాపు ఓటర్లు ఎక్కువగా ఉంటారు ఇది గంటాకు కలిసి వచ్చే అంశం అయితే ఈ ప్రచారం అనుకోకుండా జరిగిందా లేక పార్టీ నిర్ణయమా అన్నది మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు అశోక్ గజపతిరాజు వయసు 75 దాటడం కూడా పక్కన పెట్టేందుకు ఒక కారణంగా భావిస్తున్నారు మొత్తానికైతే విజయనగరానికి గంటా రావడం ఖాయమా లేక ఇవన్నీ ఊహాగానాల అనేది ఇప్పుడే చెప్పలేం మరోవైపు పార్టీలో నంబర్ 2 గా ఉన్న అశోక్ని కాదని విజయనగరంలో వేరొకరికి టికెట్ ఇచ్చే అవకాశం లేదనేది ఆయన వర్గీయుల వాదన పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తి అశోక్ అని సమయం ఉన్నా పార్టీ ఆదేశించడంతో 2018లో కేంద్ర మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారని ఆయన ఫాలోవర్స్ చర్చించుకుంటున్నారు అయితే కుల సమీకరణాల లేక లాయల్టీయా అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే